30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ సుదీర్ఘ పోరాట ఫలితం వర్గీకరణను అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. వర్గీకరణ చట్టబద్ధత చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును అనుకూలంగా అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం అంబేద్కర్ జగజ్జనని విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం తీర్పుగా భావిస్తున్నామని ఆయన అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నామని అన్నారు. వర్గీకరణ ఉద్యమం కోసం 1994 జులై 7న ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈదమడుగు గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడిందని అప్పటి నుంచి అలుపెరగని పోరాటం నిర్వహిస్తుందన్నారు. ఎంతోమంది మాదిగలు ఉద్యమంలో ప్రాణాలు వదిలారని వారికి ఈ తీర్పు అంకితం చేస్తున్నామని అన్నారు. మాలా మాదిగల మధ్య వైషమ్యాలు పక్కన పెట్టి అంబేద్కర్ కలలుగన్న రాజ్యాంగ స్థాపన కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కూర్చోరా, వీడియో కావాలా? వెళ్ళి లేపండి, బాగా ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చని నిన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7 కూడినటువంటి ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తుందని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. సుప్రీంకోర్టు నిన్న ఎలువరిచిన తీర్పు భారత రాజ్యాంగబద్ధమైన తీర్పని, సామాజిక న్యాయ స్ఫూర్తి నిండిన ఎలువడిన తీర్పని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ తీర్పు రాజ్యాంగ
కల్పించినటువంటి హక్కులో భాగంగా వచ్చిన తీర్పని, సామాజిక న్యాయ స్ఫూర్తి కలిగిన తీర్పుగా స్వీకరిస్తూ ఇక భవిష్యత్తులో దళితుల మధ్య ఉండబడినటువంటి, మాలామాదిగల మధ్య ఉండబడిన వైషమ్యాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని కోరుకుంటూ, సంఘటితంగా అంబేద్కర్ కలల కన్నా రాజ్యం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని తెలియజేసుకుంటూ, సోదర సామాజిక వర్గం కూడా భవిష్యత్తులో కలిసి అంబేద్కర్ కలలు కన్నా రాజ్య స్థాపన కోసం కృషి చేయడానికి ఆహ్వానిస్తూ, ఇది భారత రాజ్యాంగం కల్పించినటువంటి తీర్పని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని 1994 జూలై 7న ఇదే ప్రకాశం జిల్లా నాగులుపలపాడు మండలం ఈదుముడి గ్రామంలో 1994 జూలై 7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. 30 సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీలను వర్గీకరించాలన్న డిమాండు ఎంతో బలంగా ముందుకు సాగుతూ, ఒక బలమైన ఉద్యమాన్ని కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు నిర్వహించిన విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఎంఆర్పిఎస్ ఉద్యమం 94 జూలై 7న ఏర్పడితే అప్పటి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం కూడా 97కే వర్గీకరణ జీవోనిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. 97 నుంచి 99 వరకు సోదరులు హైకోర్టును ఆశ్రయించడంతో 2 సంవత్సరాలు టెక్నికల్గా చిన్న సమస్య వచ్చి ఆగినప్పటికీ, ఆ జీవోకి గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ అంశాన్ని 99 నుండి 2004 వరకు అమలైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గుండబడిరెడ్డి గౌరవ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలోనే 94లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ఆయనే సూత్రధారిగా, ఆయనే మూలాధారంగా నిలబడి వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే 2004 నవంబర్ 5న ఈవి చిన్నయ్య అనే మా సోదర సామాజిక వచ్చినటువంటి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా భారత రాజ్యాంగంలోని 341 అధికరణ ప్రకారం ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్న తీసేయాలని అధికారం రాష్ట్రాలకి లేదు, పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని తీర్పునిస్తూ ఎస్సీ వర్గీకరణ రద్దు చేయడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు, ఎంఆర్పిఎస్ పేరు మీద పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు నిర్వహించాం. అంటే 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైతే, 2004 నవంబర్ 5న వర్గీకరణ రద్దయితే, 2004 నుంచి దాదాపు ఇప్పటి వరకు పార్లమెంటులోనే చట్టం జరగాలని, పార్లమెంటులోనే చట్టబద్ధ కల్పించాలని అనేక ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉద్యమం నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ 2004లో ఈవీ చిన్నయ్య పిటిషన్ సుప్రీంకోర్టులో రద్దయిన తర్వాత, ఎస్సీ వర్గీకరణ రద్దు చేసిన తర్వాత పంజాబ్ హర్యానాలో కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేట వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు దాన్ని రద్దు చేయడంతో కొట్టివేయడంతో పంజాబ్ హర్యానా వాళ్ళు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి సిద్ధమవుతారు. అంటే 2009 నుంచి నేటి వరకు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని బతికిస్తూ, ఎస్సీ వర్గీకరణ అంశం కోసం పోరాటం చేసినటువంటి, న్యాయ పోరాటం చేసింది ఎవరన్నా ఉన్నారు అంటే అది పంజాబ్ ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అందుకే ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో
వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని పోరాటం ఇటువైపు చేస్తూ ఉంటే, కానీ పంజాబ్లో ఉండబడినటువంటి వర్గీకరణవాదులు మాత్రం సుప్రీంకోర్టులో ఉండబడినటువంటి వర్గీకరణ అంశాన్ని బతికించడం కోసం దాదాపు 2 దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి, ఆ న్యాయ పోరాటం చేసి ఈరోజు వర్గీకరణ పార్లమెంటు వర్గీకరణ ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చనే తీర్పుకి కారణమైనటువంటి వాళ్ళు పంజాబ్ ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తూ, పంజాబ్ ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం కూడా తెలియజేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, పంజాబ్ 6వ తారీఖున 2020 ఆగస్టు 27వ తారీఖున సుప్రీంకోర్టులో అరుణ్ మిశ్రాతో కూడినటువంటి ధర్మాసనం ఒక ఆర్డర్ ఇస్తుంది 2020 ఆగస్టు 27వ తారీఖున. అది ఏంటంటే, ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి తీర్పు పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. ఆ తీర్పు వల్ల నిజంగా ఎస్సీలో ఉండబడినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందినటువంటి కులాలు వెనకబడతా ఉన్నాయి, అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి, కనుక ఆ తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఆ రోజు వర్గీకరణ రద్దు చేసింది 5 మంది ధర్మాసనమే, ఈరోజు కూడా మేము 5 మంది ధర్మాసనమే ఉన్నాం, కనుక దానిని అమలు చేసే అధికారం మాకు లేదు, కనుక దీని మీద రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, అది 7 సభ్యులతో కానీ 9 సభ్యులతో కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పని 5 మందితో కూడినటువంటి అరుణ్ మిశ్రా గారితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసిన పిదప పంజాబ్ ప్రభుత్వం దాని మీద ముందుకెళ్లడంతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు కావడం జరిగింది. ఆ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడిన దగ్గర నుంచి వర్గీకరణ అంశం మీద వాదనలు జరగడం, పంజాబ్ వర్సెస్ దేవేంద్ర సింగ్ ప్రభుత్వం దేవేంద్ర సింగ్ చేసినటువంటి ఆ వాదన కారణంగా ఈరోజు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణని సమర్థిస్తూ ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని చెప్పని తీర్పుని ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి స్పష్టంగా తీసుకొస్తూ ఉన్నాం. అంటే ఈ తీర్పులో ప్రధాన భూమిక పోషించింది పంజాబ్ ప్రభుత్వం. ఆ పంజాబ్ ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 30 సంవత్సరాల మా పోరాటంలో, ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో వర్గీకరణ కోసం అసువులు బాసినటువంటి అమరవీరులు ఎంతోమంది ఉన్నారు. వర్గీకరణ కావాలని ఒకనాడు తెల్లబండ్ల రవిమాదిగా, వర్గీకరణ కావాలని సిర్రా నాగేశ్వరరావు మీరా సాహెబ్, వర్గీకరణ కావాలని చెప్పని సురేంద్ర మాదిగా, దామోదర మాదిగా, మహేష్ మాదిగా, భారతీ మాదిగలు అనేక మంది, దాదాపు 23 మంది ఎంఆర్పిఎస్ ఉద్యమంలో రకరకాల రూపంలో ఆత్మబలిదానంతో కూడినటువంటి ఉద్యమాన్ని నిర్మించిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ ఉద్యమం వచ్చినటువంటి ఈ ఉద్యమ ఫలితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అమరవీరులకి అంకితం చేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఈ విజయాన్ని అమరవీరులకు అంకితం చేస్తున్నామన్న విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో వేలాది మంది కార్యకర్తలు, వేలాది మంది తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొని కేసులు పాలై, జైళ్లు పాలై, జీవితాలను పనంగబెట్టి ఉద్యమం నిర్వహించినటువంటి ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ నాయకుడికి, ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ కార్యకర్తకి అనేక త్యాగాలు చేసి, అనేక ఇబ్బందులు పడి, కష్ట నష్టాలు కోర్చి ఆ జీవితాలనే బలిదాగం చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకుల కార్యకర్తలకు కూడా ఈ విజయం అంకితం అవుతుందన్న విషయం కూడా మేము స్పష్టం చేస్తూ, ఈరోజు వర్గీకరణ విషయంలో 30 సంవత్సరాల పోరాటం ఏ ఒక్కరి వ్యక్తుల సొత్తు కాదని, ఏ ఒక్కరి వ్యక్తుల అది జేబు సొత్తు కాదని, వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్న కోటాది మంది మాదిగల ఉద్యమ సొత్తని, కోటాది మంది మాదిగల, కోట్లాది మంది మాదిగల ఎంఆర్పిఎస్ ఉద్యమాలతో కూడినటువంటి శ్రమతో కూడినటువంటి పోరాటం అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ, ఈ ఉద్యమ ఫలితం, ఈ సుప్రీంకోర్టు విజయం, సుప్రీంకోర్టు తీర్పు కోటి మంది మాదిగల విజయంగా భావిస్తూ, ప్రతి ఒక్కరికి దీన్ని అంకితం చేసుకొని మన జీవితాల్లో వర్గీకరణ ఫలాలు అందితే వెలుగులు నింపుతాయనేటువంటి భావన కలిగిన మనం ఈ వెలుగులు నింపిన రోజుని ఈరోజు మన పండగ దినంగా భావించుకోవాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకపోతే వర్గీకరణ తీర్పు సుప్రీంకోర్టులో వర్గీకరణ తీర్పు ఎలువడక ముందే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వర్గీకరణని తక్షణమే అమలు చేస్తామని, ఈరోజు నుండి అమలు చేస్తామని, జరగబోతున్నటువంటి నియామకాలు కూడా నిలుపుదల చేసి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తామని, దానికి ముందు వరుసలోనే ఈ దేశంలోనే మొట్టమొదటిగా మేము ఉంటామని చెప్పని తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన విషయం మీ అందరికీ తెలుసు. అందుకే ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకపోతే ఎస్సీ వర్గీకరణ 94లో మొదలైతే అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎస్సీ వర్గీకరణ 99 నుంచి 2004 వరకు అమలైతే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చని తీర్పు వచ్చిన తర్వాత కూడా ఈరోజు మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా మేము భావిస్తూ ఉన్నాం. అది మాదిగల అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం.
ఎందుకంటే వర్గీకరణ పట్ల అంకితభావంతో నేను సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నానని, వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పని అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరలా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండడం అది మాదిగలు చేసుకోబడిన అదృష్టంగా భావిస్తూ ఈ వర్గీకరణ అంశం మీద ఇప్పటికే స్వాగతిస్తున్నామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, స్వాగతిస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు, స్వాగతిస్తున్నామని బీజేపీ పురంధేశ్వరి గారు కూడా అందరూ కూడా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని చెప్పారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతించడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం తీసుకోబడిన నిర్ణయం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తక్షణమే ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి ముందుకు రావాలని చెప్పని కోరుకుంటూ, ఇప్పుడు ఏదైతే నియామకాలు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో ఆ నియామకాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మేము నిజంగా భావిస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణ కోరుకోబడినటువంటి వ్యక్తులు ఈరోజు ఉండడం, ఎస్సీ వర్గీకరణ కావాలని ఆకాంక్షించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఉండడం కూడా మా అదృష్టంగా భావించి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసే దానిలో ముఖ్యమంత్రి గారు చొరవ చూపాలని, ముఖ్యమంత్రి గారు ముందుకు రావాలని చెప్పని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశం విద్యా ఉద్యోగ రంగాల్లో సుప్రీంకోర్టు తీర్పు రావడం జరిగింది. విద్యా ఉద్యోగ రంగాల్లోనూ సుప్రీంకోర్టు అమలు చేసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు రావడం జరిగింది. కానీ మాదిగలు సంపూర్ణంగా అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు సంక్షేమ రంగాల్లోనూ రాజకీయ రంగాల్లోనూ కూడా మాకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది. దానికోసం వర్గీకరణకు నిజంగా పరిపూర్ణత ఎప్పుడు కలుగుతుంది అంటే, వర్గీకరణకు సంపూర్ణమైన పరిపూర్ణత ఎప్పుడు కలుగుతుంది అంటే, వర్గీకరణ అంశాన్ని మరొకరు ఎవరు కూడా కదిలించకుండా ఉండాలనుకున్నప్పుడు పార్లమెంటులో చట్టం చేయాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ పార్లమెంటులో చట్టం చేయాలనుకున్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎన్డీఏ కూడా వర్గీకరణకు అనుకూలమే అని చెప్పని మాట్లాడుతున్న సందర్భంలో ఆ వర్గీకరణకు శాశ్వత పరిష్కారాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. కనుక ఆ ఎన్డీఏ ప్రభుత్వం కూడా తక్షణమే పార్లమెంటులో చట్టం జరిగే విధంగా, దీనికి చట్టబద్ధ కల్పించే విధంగా ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తే అప్పుడు నిజంగా పరిపూర్ణత చేకూరుతుంది ఎస్సీ వర్గీకరణకు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ ఎస్సీ వర్గీకరణ పరిపూర్ణత చేకూరినప్పుడే అత్యున్నత స్థాయిలో మాదిగలతో పాటు వర్గీకరణ కోరుకోబడుతుంటే అన్ని శక్తులు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఆ దిశగా అడుగులేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇకపోతే మాదిగలు వర్గీకరణ విషయంలో చేసిన పోరాటంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, వర్గీకరణ పోరాటంలో 30 సంవత్సరాలుగా మాదిగలే కాకుండా మాదిగేతరులతో పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని సమర్థించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదటి దశలో ఉన్నప్పుడు, ఎంఆర్పిఎస్ ఉద్యమం 94 జూలై 7న ఈదుమూడులు ఏర్పడినప్పుడు, ఆ ఈదుమూడులు ఏర్పడిన మొదటి కరపత్రాన్ని అందించినటువంటి గౌరవ పెద్దలు దివంగతులు బెంజమిన్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సదలక్ష్మమ్మ గారికి, అదేవిధంగా ఈ జాతి ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది కార్యకర్తలకి, నాయకులతో పాటు జాతి మాదిగ జాతి ఉద్యమానికి, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండదండలుగా నిలబడినటువంటి ప్రజాస్వామికవాదులకి, మానవతావాదులందరికీ, మేధావులందరికీ, ప్రత్యేకంగా మా సామాజిక వర్గంలో ఉండబడినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లందరికీ పేరు పేరున ఈ ఉద్యమాన్ని నిలబెట్టి, ఈ ఉద్యమాన్ని బలపరిచి ఈరోజు జాతి నడిపినటువంటి మహత్తర పోరాటంలో భాగస్వాములుగా మారి ఇంత పోరాటాన్ని నిర్మించే విధంగా, జాతిని ముందుకు తీసుకెళ్లే విధంగా దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సుప్రీంకోర్టు తీర్పుని భారత రాజ్యాంగం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చు అనేటువంటి సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగం ఇచ్చినటువంటి చారిత్రక తీర్పుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తూ, ఈ తీర్పుని రాజ్యాంగం ఇచ్చిన తీర్పుగా భావిస్తూ, సామాజిక న్యాయ స్ఫూర్తి కలిగిన తీర్పుగా స్వీకరిస్తూ, సమాజంలో దళితుల మధ్య ఉండబడిన వైషమ్యాలను తొలగించుకొని భవిష్యత్తులో ముందుకెళ్లడానికి కూడా అందరూ సిద్ధపడాల్సిందిగా కోరుకుంటూ, ఇకపోతే నా సోదర సామాజిక వర్గమైనటువంటి మానవ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ఈరోజు వరకు ఒక పరిష్కారాన్ని చూపించిందని చెప్పని మనం అనుకుందాం, కానీ పరిష్కారం మాలామాదిగలు ఇద్దరు అభివృద్ధికి దోహదపడుతుందన్న విషయాన్ని కూడా గమనిద్దాం, మాలామాదిగలు ఇద్దరు ముందుకెళ్ళడానికి కూడా దోహదపడిద్దని చెప్పని గమనిద్దాం. దానికోసం వైషమ్యాలు నిండినాడి భవిష్యత్తులో అంబేద్కర్ కలగన్న రాజ్యం కోసం మన వంతు ప్రయత్నం చేద్దామని, మన వంతు పోరాటం చేద్దామని చెప్పని అందరం కలిసికట్టుగా ఉమ్మడిగా రాజ్యాధికార దిశగా పోరాటం చేయడానికి కూడా ముందుకెళ్దామని చెప్పని సవినయంగా కోరుకుంటూ, అంతేకాకుండా నేను నా జాతి ప్రజలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎస్సీ వర్గీకరణ విద్యా ఉద్యోగ రంగాలు అమలవుతున్న సందర్భంలో ఈరోజు వ్యవస్థల మొత్తం కూడా ఎంతో కొంత ప్రైవేటు పరమైన వ్యవస్థల్లో కూడా ఈ వర్గీకరణ అమలు జరగాలనుకున్నప్పుడు ప్రైవేటు రంగాల్లో కూడా మనకు రిజర్వేషన్లు కావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు సాధించడం కోసం ఎస్సీలమి, ఎస్టీలమి, బీసీలమి, మైనారిటీ అందరం కొలిసి ఏక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. దానికోసం మాలామాదిగానే తేడతమ్ము లేకుండా ఎస్సీ వర్గీకరణ అంశము కొన్నిటికే ఉపయోగపడతా ఉంది, కానీ వ్యవస్థల మొత్తం కూడా ప్రైవేటు పరమవుతున్న సందర్భంలో ఆ ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం కూడా ఉమ్మడి ఐక్య ఉద్యమానికి మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకోబడినట్టు రాజ్యాధికారం కోసం కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం
అంబేడ్కర్వాదులుగా, లౌకిక శక్తులుగా, అంబేడ్కర్ వాదాన్ని బలపరిచేటోళ్ళుగా, అంబేడ్కర్ కలగన్న రాజ్యం కోసం ఉమ్మడిగా పోరాటానికి సిద్ధపడదామని చెప్పి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుని మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ గౌరవిస్తూ 30 సంవత్సరాల మాదిగ జాతి ఉద్యమం నడిపిన పోరాటం వర్గీకరణ సాధన దిశగా, న్యాయ పోరాటం దిశగా నడవడం రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా, రాజ్యాంగ స్ఫూర్తి కట్టుబడి, రాజ్యాంగ వ్యవస్థకు కట్టుబడి న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పుని మేము మనస్ఫూర్తిగా గౌరవిస్తూ ఆ తీర్పులో మాదిగ జాతి విజయంగా భావించి మాదిగ జాతులు ఎంఆర్పీ సుద్దిలో పనిచేసిన అమరవీరులు, వాళ్ళకి ఎన్నో కష్టాలు నష్టాలు పడి ఉద్యమం నడిపించినటువంటి ఎంఆర్పీఎస్ నాయకుల కార్యకర్తల తమల త్యాగాలకి అది అంకితమిస్తూ భవిష్యత్తులో ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టినటువంటి పురిటిగడ్డ అయినటువంటి ఈదుముడి గడ్డ మీద విజయోత్సవ జాతరని నిర్వహించడానికి సన్నద్ధమవుతూ ఉన్నాం. త్వరలో ఆ తేదీని కూడా ప్రకటించడానికి కూడా మేము రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించుకొని త్వరలో ఆ తేదీని కూడా ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టిన గడ్డ, ఈ దేశంలో అనేక మందికి సామాజిక న్యాయ సూత్రాలను ఇచ్చినటువంటి గడ్డ, అనేక మందికి ఈరోజు సమాజంలో ఉండబడినటువంటి పీడిత దారిత వర్గాలకి ప్రశ్నించే తత్వాన్ని నేర్పిన గడ్డ, ఆ గడ్డ మీద విజయ